హలో అండ్ వెల్కమ్ టు జనతా దర్బార్. ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడును. జనతా దర్బార్ రాయలసీమకి ముఖద్వారమైన కర్నూలు పట్టణానికి వచ్చింది. హైదరాబాద్ నుంచి రాయలసీమలోని ఏ జిల్లాకి వెళ్లాలన్నా ఈ కర్నూలు పట్టణం మీదుగా వెళ్లాల్సిందే. నా వెనక చూడొచ్చు మీరు కొండారెడ్డి బురుజు. 500 సంవత్సరాల క్రితం విజయనగర పాలకులు కట్టించిన ఈ కొండారెడ్డి బురుజు సాక్షిగా రాబోయే ఎన్నికల్లో కర్నూలు శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి చరిత్ర లిఖించబోతున్నారు. కర్నూలు అసెంబ్లీలో మొత్తం 2,60,000 మంది ఓటర్లున్నారు. పురుషులు స్త్రీలు కాస్త అటు ఇటుగా సమానమైన నిష్పత్తిలో ఉంటారు. 95,000 మంది ముస్లిం మైనారిటీలు. ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ కూడా ఒకటి. డామినెంట్ చంక్ 95,000 ముస్లిం ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అలాగే 40,000 మంది ఎస్సీలు ఉన్నారు, 20,000 మంది రెడ్లు ఉన్నారు, 10,000 మంది వైశ్యాస్ ఉన్నారు. ఇక మిగిలిన 40-45% మంది బీసీస్ ఉన్నారు. సో కూటమి తరపు నుంచి గతంలో పోటీ చేసి త్రుటిలో ఓడిపోయిన టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ను కాదు అని పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్కు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఇక్కడ నెలకొని ఉంది. నమస్కారం అండి, TV9 జనతా దర్బార్ నుంచి వస్తున్నాం. ఏంటి, ఎలా ఉంది పొలిటికల్ మూడ్ ఎలా ఉంది? నేను 40-45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను, కాంగ్రెస్లో ఉన్నాను, తెలుగుదేశంలో ఉన్నాను. ఈ టైంలో డెవలప్మెంట్ అయినంత ఎప్పుడు కాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెటూరులో మెయిన్గా ఈ స్కూల్స్ కానీ అమ్మఒడి కానీ ఇటువంటి రకరకాలుగా మేము చదువుకున్నప్పుడు ఇబ్బంది పడినాం చదువుకోవడానికి. ఈరోజు స్కూల్లో చూస్తే పల్లెటూరులో మీరు అవి ఏ విధంగా తయారండి, షూస్ డ్రెస్సెస్ అందిస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా పల్లెటూరులో మాత్రం రైతులు కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ ఏమంటున్నారు. టౌన్లలో వ్యాపారస్తులు ఉద్యోగస్తులు దాదాపుగా మొత్తం తెలుగుదేశం ఏమంటున్నారు. కానీ ఏమి జరిగినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. రాయలసీమలో మెజారిటీ సీట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి, జగన్మోహన్ రెడ్డికి వస్తాయి గ్యారంటీ. ఈరోజు చెప్తాను రాసుకో, 54లో 50 వస్తాయి. ఎవరు చెప్పలేరు నీకు అవసరం. ఏమండి, నమస్కారం. ఏంటి అయిపోయిందా కాఫీ టిఫిన్లు అన్నీ? ఏంటి వాకింగ్ అయిపోయిందా? వాకింగ్ అయిపోయిన తర్వాత పిచ్చాపాటియా? ఏంటి ఎలా ఉంది మరి రాజకీయం ఎలా ఉంది? బాగా చేస్తున్నాడు ఆయన, ఎందుకంటే ఫస్ట్ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళ ఫాదర్ కాడి నుంచి నడుస్తున్నాయి. ఈసారి ఒకసారి అవకాశం ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు. ఓటింగ్ వేస్తే బాగుంటుంది. అంటే ఓటింగ్ వేస్తే అంటే వేస్తే అంటే మా దానిలో ఇళ్ళకి వచ్చి పిలుచుకోకపోతే కూడా సరిగా ఓట్లేదు. ఎందుకని? ఎందుకని అంటే నెగ్లిజెన్స్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 85-88% పోలింగ్ సార్. లాస్ట్ టైము అట్టే జరిగింది. కర్నూలు అంత నిస్తేజంగా ఉంది. లాస్ట్ టైం అదే జరిగింది. 1500 ఓట్లతో ఓడిపోయినాడు సారు. కాలనీ సైడ్ అక్కడ సైడ్ అంతా సరిగా ఓటింగ్ జరగలేదు. అంటే మా కమ్యూనిటీ అనుకోండి, ఎవరైనా సరిగా పాల్గొనడం లేదంటే ఇంక ఈసారి కొద్దిగా ఊపు వచ్చింది జనాల్లో. ఓకే, ఇంకా వస్తుందో రాదో మనకు తెలియదు. జరుగుతగిన భరత్ గారికి ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓటింగ్ తగ్గుతున్నా కొంచెం కష్టమే. ఓకే, మరి ఐఏఎస్ పదవికి రాజీనామా ఆయన కూడా గొప్ప మనిషి అండి. రావడం మళ్ళా ఆయన ప్రజల తీర్పు ఎట్లుంటుందో మేము చెప్పలేము. ఓటు వేయకుంటే కదా ఎవరైనా కానీ వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చే పథకాలు తీసేసి అప్పుడు సక్సెస్ అవుతుంది. పబ్లిక్ లో స్పందన రావాలి. అది నేనే నాకు పథకాలు వస్తున్నాయనుకోండి, నేను ఓటు వేయలేదనుకో ఆటోమేటిక్ క్యాన్సిల్ చేయాలా. అప్పుడు నెక్స్ట్ అయినా ఈజీగా వేసేదానికి అందరూ ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు. కష్టం అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉండాలండి. మెయిన్ అది డెవలప్మెంట్ కావాలంటే ఇంకా పైసలు తీసుకొని ఓటు వేసిన వాళ్ళు ఏం కాదు. నమస్కారం అండి. ఏంటి ఎలా ఉంది ఎన్నికల రాజకీయం? పర్వాలేదు, బాగానే ఉంది. మంచి తెలుగు మాట్లాడుతున్నారు. ఎలా ఉంది మూడ్ ఎలా ఉంది ఎలక్షన్ మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? చెప్పలేదు సార్. ఇక్కడ అభ్యర్థులు ఎవరో తెలుసా మీకు ఐడియా ఉందా? మీకు తెలుస్తుంది బాగా. సో లాస్ట్ టైం ఎవరికి వేశారు? ఫ్యాన్కి వేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? భారతి. మీరు ఇక్కడేనా? ఇక్కడే కర్నూలే. కర్నూలే, కర్నూలు టౌనేనా? టౌనే. ఓటు ఇక్కడే ఉన్నాయా మీకు? ఉన్నాయి. అమ్మా మీకు? మీకు ఇక్కడే ఉందా ఓటు? ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది?
చాలా బాగుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, రెండు సార్లు వచ్చాడు కర్నూలుకి, జిల్లాకు రెండు సార్లు, జనాలంతా సిద్ధమని రెడీగా ఉన్నారు. జగన్ అన్న పనులు అయితే చాలా బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది కర్నూలులో కూడా. పార్కులు బాగా అయినాయి, మనము అమ్మఒడి ఏంటో పిల్లలకి ఇవ్వడము, స్కూళ్ళల్లో కూడా బాగా పోతున్నాడు. డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. జగన్ అన్న వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది. అది పరిస్థితి, కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? షరీఫ్. షరీఫ్, ఇంతియాజ్ అహ్మద్ ఇక్కడ అయినా లోకల్ అయినా ఎవరో ఒకళ్ళిద్దరు ఆయన నాన్ లోకల్ అని అంటున్నారండి. కర్నూలు అండి. కర్నూలు? వాళ్ళ మామగారు. కర్నూలు జిల్లానా, కర్నూలు నియోజకవర్గమా? కర్నూలునే చదువుకున్నాడు అతను. ఇక్కడ చదువుకున్నాడా? మరి నాన్ లోకల్ అని చెప్పి అంటారండి? అంటే నాయకులంతా నాన్ లోకలే కర్నూలులో. ఓకే ఓకే. పోటీ చేసిన నాయకులంతా నాన్ లోకలే. భాస్కర్ రెడ్డి గారి కారు నుంచి ఇప్పుడున్న నాయకుల వరకు అందరు నాన్ లోకలే. కర్నూలులో పుట్టింది ఎవరులే. అదే ఇప్పుడు ఆ షాప్లో ఇంకొక ముస్లిం మైనారిటీ ఓటర్తో మాట్లాడితే కూడా వాళ్ళ మామగారి గురించి చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళ మామగారి గురించి చెప్తున్నారు. ఇస్మాయిల్ డాక్టర్ అనేది ఆయనకు కర్నూలులో ఫేమస్. ఒకప్పట్లో 2 రూపాయల డాక్టర్ అతను. అచ్చా. ఆయన మీద చాలా అంటే ఇంత ఇంత మంచి డాక్టర్ అంటే నిరుపేద మనుషులకు ఆయన అంటే ఒక ఆరాధన. ఎందుకంటే కొందరు ఇచ్చి డబ్బులు కూడా ఇస్తారు, కొందరు ఇవ్వకుండా పోతే కూడా అంత వైద్యం చేసి పేరు పొందిన డాక్టర్. కానీ ఏమంటే దురదృష్టంగా కరోనా కాలంలో తను చనిపోవడం జరిగింది. కరోనా వలన చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన అల్లుడు ఇంతియాజ్ అహ్మద్. ఇంతియాజ్ గారు. కానీ ముస్లిం మైనార్టీస్ జనాభా ఎక్కువ, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వస్తాయి అని నా ఉద్దేశము. సో మీ ఓటు వైఎస్ఆర్. సో ఎవరి కోర్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుందని నాకు అర్థమవుతోంది. ఓట్ షిఫ్ట్ ప్రస్తుతానికి ఇక్కడ జరగట్లేదు.